ఒక యాక్టర్ని ఎందుకు ఇష్టపడతారు? అతను తీసే సినిమాలు బాగుంటే, లేదా అతని యాక్టింగ్ బాగుంటే, లేదంటే అతని డాన్స్ బాగుంటే. కానీ ఒక యాక్టర్ని దేవుడిలాగా కొలుస్తున్నారంటే అతనిలో ఏదో ఒక స్పెషాలిటీ ఖచ్చితంగా ఉండి తీరాలి. ఆ దేవుడిలా కొలిచే యాక్టర్ ఎవరు, ఎందుకు అతన్ని మోర్టల్ గాడ్ లాగా అతని ఫ్యాన్స్ చూస్తున్నారో ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ది షో. ఈశ్వరా, పవనేశ్వరా, పవరేశ్వరా. పవన్ కళ్యాణ్ ఆయన ట్రెండ్ ఫాలో అవడు, ట్రెండ్ సెట్ చేస్తాం. ఆయన ఏది చేసినా సరే ట్రెండే. చినిగిపోయిన ప్యాంట్ వేసినా, ప్యాంట్ మీద ప్యాంట్ వేసినా, ఆఖరికి ఎర్ర కండు అని మెడలో చుట్టుకున్నా కానీ అది ట్రెండ్ అవ్వాల్సిందే. పవన్ కళ్యాణ్ కంటే గొప్ప యాక్టర్లు చాలా మంది ఉన్నారు, కానీ ఆయనకున్న ఫ్యాన్ బేస్ అండ్ ఫాలోయింగ్ అల్టిమేట్ అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారికి ఇంత స్టార్డమ్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడుగా పవన్ కళ్యాణ్ గారు 1996 లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. నెపోటిజంతో వచ్చాడు అని వేరే వాళ్ళు వేరెత్తి చూపించే అవకాశం పవన్ కళ్యాణ్ ఇవ్వలేదు. తన మొదటి సినిమా అక్కడమ్మ ఇక్కడబ్బాయిలో బాడీ మీద బండ్ల పగలు కొట్టించుకొని, తన చేతులు పైన కార్లు పంపించుకొని, ఇలా ఎన్నో స్టంట్స్ చేసి తను కష్టపడి పైకి రావడానికి ఇండస్ట్రీకి వచ్చారని చెప్పి ఆయన చాటి చెప్పాడు. మెగాస్టార్ తమ్ముడికి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ చిరంజీవి తమ్ముడు అనగానే సగం మంది థియేటర్స్ కు వచ్చేస్తారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తనకంటూ ఒక మార్క్ ని క్రియేట్ చేసుకోవాలనుకుంటాడు. చిరంజీవి గారిని చూస్తూ, ఆయన పంట కష్టాన్ని చూస్తూ పెరిగారు పవన్ కళ్యాణ్. సో అన్నయ్య చిరంజీవి లాగే తను కూడా కష్టపడి పైకి రావాలని చెప్పి అనుకున్నారు. లేట్ 90s లో ఎర్లీ 2000s లో ఫ్యామిలీ సినిమాలు, యాక్షన్ సినిమాలు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి. అలాంటి టైంలో యూత్ ని అట్రాక్ట్ చేసే సినిమాలతో వరుసగా హిట్లు కొట్టారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. కరుణాకరణ్ డైరెక్షన్ లో వచ్చిన తొలి ప్రేమ మూవీ ప్రతి ఒక్క మధ్యతరగతి అబ్బాయి కథను చెప్పింది. ఈ ఒక్క సినిమానే కాదు, పవన్ కళ్యాణ్ సెలెక్ట్ చేసిన సినిమాలు రియల్ లైఫ్ క్యారెక్టర్స్ కి చాలా దగ్గరగా ఉంటాయి. ఖుషి, తమ్ముడు, తొలి ప్రేమ ఈ సినిమాలతో పవన్ కళ్యాణ్ కి బాయ్ నెక్స్ట్ డోర్ అనే ఇమేజ్ తెచ్చిపెట్టాయి. మెయిన్ గా పవన్ కళ్యాణ్ ని ఆయన ఫ్యాన్స్ కి దగ్గర చేసింది ఆయన స్టైల్. ఇంకా మెయిన్ గా చెప్పాలంటే ఆయన హెయిర్ స్టైల్. ఆయనకు ముందు కూడా అలాంటి హెయిర్ స్టైల్స్ వచ్చాయి, కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఆ హెయిర్ స్టైల్ ని మెయింటైన్ చేయడం స్టార్ట్ చేశారో, కొన్ని లక్షల మంది యూత్ అదే హెయిర్ స్టైల్ ని కాపీ కొట్టడం స్టార్ట్ చేశారు. తర్వాత ఆయన ఖుషి సినిమాలో వాడిన హుడీస్, బాలు సినిమాలో వేసుకున్న 1.5 lakh జీన్స్, గుడుంబ శంకర్ లో వేసుకున్న డబల్ జీన్స్, అంతెందుకు సర్దార్ గబ్బర్ సింగ్ మూవీలో ఎర్ర కండు అని కూడా కట్టుకున్నారు. అండ్ అది కూడా స్టైల్ అయిపోయింది. కేవలం ఇండియాలోనే కాదు, అమెరికాలో కూడా ఈ ఎర్ర కండువాలు కట్టుకుని థియేటర్కి వెళ్తున్నారంటే ఆయన క్రేజ్ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. గబ్బర్ సింగ్ లో ఆయన చెప్పిన డైలాగ్, నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా, ఈ డైలాగ్ ఆయనకి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. నెక్స్ట్ ఆయన చేసే క్యారెక్టర్స్. మీరు ఆయన కెరీర్ మొత్తం చూస్తే రియల్ లైఫ్ కి దగ్గరగా ఉండే క్యారెక్టర్సే ఆయన చాలా ఎక్కువ చేశారు. ఖుషి, తొలి ప్రేమ, సుస్వాగతం ఈ మూవీస్ ప్రేమించే ఏజ్ లో ఎదురయ్యే ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని ఉంటాయి. జస్ట్ లవ్ స్టోరీ కాదు, సొసైటీలో జరిగే వాటిని క్వశ్చన్ చేసే మూవీస్ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. జల్సా, వకీల్ సాబ్, అన్నవరం, గోపాల గోపాల ఇలాంటి మూవీస్ సొసైటీలో జరిగే ఏదో ఒక విషయాన్ని పాయింట్అవుట్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ యాక్టింగ్. ఒక మాట మాత్రం నిజం, పవన్ కళ్యాణ్ మెథడ్ యాక్టర్ అయితే కాదు. ఆయన కంటే పెద్ద యాక్టర్లు చాలా మంది ఉన్నారు, కానీ స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ కున్న స్టైల్, ఆయన యాటిట్యూడ్ అండ్ ఆయన ఔరా, చరిష్మా మరి ఏ ఇతర యాక్టర్ కూడా ఉండదు. నాకు తెలిసి రజనీకాంత్ గారి తర్వాత ఒక పవన్ కళ్యాణ్ గారి విషయంలోనే ఫ్యాన్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేయరు. ఎరగదీసి డాన్సులు కానివ్వండి, ఫైట్లు కానివ్వండి, డైలాగ్స్ కానివ్వండి, వాళ్ళకి ఇవేమీ అవసరం లేదు. జస్ట్ ఆయన స్క్రీన్ మీద అలా కనిపిస్తే చాలు. ఇది మీకు కాస్త అతిశయోక్తిలాగా అనిపించవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇది బాగా అర్థం అవుతుంది. పవన్ కళ్యాణ్ గారిని పిచ్చిగా ప్రేమించేలాగా చేసే ఇంకో విషయం అతని ఎథికల్ వాల్యూస్. స్క్రీన్ మీద కాకుండా బయట కూడా ప్రేమించబడే అతి కొద్ది మంది యాక్టర్స్ లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకరు. చెప్పాలంటే ఆ లిస్టులో ఈయన టాప్ లో ఉంటాడు. ఎథికల్ వాల్యూస్, నైతిక విలువలు ఎక్కువగా ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆయన చేసే బ్రాండ్ ఎండోరెస్మెంట్స్. ఈ మాట అన్న వెంటనే చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు, పవన్ కళ్యాణ్ ఏ అడ్వర్టైజ్మెంట్స్ లో కనిపించడం చెప్పి. యాక్చువల్గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు యాడ్స్ చేయటం ఎప్పుడు ఆపేశారు. దీనికి రీజన్, అనవసరంగా ప్రజల మీద ఈ యాడ్స్ ను రుద్దటం ఆయనకి ఇష్టం లేదు. 2001లో పెప్సీ సాఫ్ట్ డ్రింక్ యాడ్ ని పవన్ కళ్యాణ్ గారు చేశారు. పెప్సీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఫస్ట్ సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్. మళ్ళీ 2017లో ఆంధ్ర మరియు తెలంగాణలో చేతి మగ్గం నేత కార్మికుల కోసం బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటానికి పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారు. నెక్స్ట్ సింపుల్ సిటీ. పవన్ కళ్యాణ్ గారిని మీరు ఇంటర్వ్యూస్ లో గమనిస్తే వేరే యాక్టర్స్ లాగా ఆయన అదే పనిగా నవ్వటం, పద్ధతిగా ఒకే పొజిషన్ లో కూర్చోటం ఇలాంటివి చేయరు. ఆయన ఇంట్లో ఎలా ఉంటారో బయట కూడా అలానే ఉంటారు. ఈ సింపుల్ సిటీనే ఆయన ఫ్యాన్స్ కి బాగా నచ్చింది. ట్రూగా ఉండే వాళ్ళని జనాలు ఎక్కువగా ఇష్టపడతారనే దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్. పేట్రియాటిజం, దేశం అంటే ఆయనకి చాలా ప్రేమ. దీని గురించి నేను స్పెషల్ గా చెప్పాలి. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, నేను ఆడియో ఫంక్షన్ లో కానీ లేదా ఇంకా ఏ ఫంక్షన్ లోనైనా కానీ ఆయన స్పీచ్ తర్వాత లాస్ట్ లో ఖచ్చితంగా జై హింద్ అని చెప్పంటారు. దీనిలో పెద్ద విషయం ఉందని చెప్పి మీరు అనుకోవచ్చు, కానీ అది ఆయన ఒక మైండ్ సెట్ ని చూపిస్తుంది. దేశం మీద ఆయనకున్న ప్రేమ, గౌరవం గురించి చెప్తుంది.
తన మూవీస్లో ఎక్కడో ఒక మూల దేశం గురించి, చైల్డ్ లేబర్ గురించి, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఖచ్చితంగా సీన్స్ అండ్ సాంగ్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్ లెస్ ఎక్స్పోజింగ్. ఇప్పుడంటే తప్పట్లేదేమో కానీ ఆయన చేసిన మొదటి మూవీస్లో హీరోయిన్స్ ఎక్స్పోజింగ్ చేయడం చాలా అంటే చాలా తక్కువగా ఉండేది. ఐటమ్ సాంగ్స్ ఉన్నా కానీ అవి జస్ట్ ఒక లిమిట్ వరకే ఉండేవి. అండ్ ఆడవాళ్ళని హెరాస్ చేయడం, ఇబ్బంది పెట్టడం లాంటివి పవన్ కళ్యాణ్ గారి మూవీస్లో చాలా తక్కువగా ఉంటాయి. అండ్ ఆయన పింక్ రీమేక్ అయిన వకీల్ సాబ్ని సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ కారణం దానిలో ఉమెన్ క్యారెక్టర్ని సపోర్ట్ చేసే కాన్సెప్ట్ ఉండడం. నెక్స్ట్ ఫైట్స్. పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఫైట్స్ చాలా అంటే చాలా సింపుల్గా ఉంటాయి. ఖుషీలో క్లైమాక్స్ ఫైట్, బద్రిలో రెస్టారెంట్ ఫైట్ అండ్ ఖుషీలో ఓపెనింగ్ ఫైట్ ఇవన్నీ చాలా న్యాచురల్గా ఉంటాయి. ఇంకా జానీ సినిమాలో ఫైట్స్ అంటారా, వాటి గురించి స్పెషల్గా ఒక వీడియో చేసిన కానీ తప్పలేదు. అండ్ ఇంత న్యాచురల్గా ఉండటానికి కారణం మ్యాక్సిమం ఆయన ఫైట్స్ అన్ని కళ్యాణ్ గారే కంపోజ్ చేసుకుంటారు. సదాగా ఆయన కరాటే ఫైటర్ కాబట్టి ఫైట్స్ని చాలా రియలిస్టిక్గా కంపోజ్ చేస్తూ ఉంటారు. గుద్దితే ముగ్గురు ఎగిరిపోయే టైంలో ఇలాంటి రియలిస్టిక్ ఫైట్స్ ఆడియన్స్ని బాగా అట్రాక్ట్ చేశాయి. నెక్స్ట్ మల్టీ టాలెంటెడ్. దీని గురించి తెలుసుకునే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసినట్టే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. పవన్ కళ్యాణ్ ఈజ్ అన్ యాక్టర్, సింగర్, కొరియోగ్రాఫర్, స్టంట్ కోఆర్డినేటర్, స్టోరీ రైటర్, సాంగ్ కొరియోగ్రాఫర్, స్క్రీన్ ప్లే రైటర్, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. సింపుల్గా చెప్పాలంటే ఆయనకి ఇంట్రెస్ట్ ఉన్న ఏ రంగంలోకైనా ఆయన తిరగలరు, ఎందుకంటే ఆయనకున్న టాలెంట్ అలాంటిది. సింగర్గా తమ్ముడు ఖుషి, అత్తారింటికి దారేది, అజ్ఞాతివాసులో ఆయన సాంగ్స్ పాడటం మనం చూసాం. ఖుషి సినిమాలో అమ్మాయి సన్నగ, ఆడువారి మాటలకు అద్దారేవేతే, పంజాలో టైటిల్ సాంగ్, పాపారెడ్డి సాంగ్, గుడుంబ శంకర్ అండ్ జానీలో మొత్తం సాంగ్స్కి ఆయన కొరియోగ్రఫీ చేశాడు. అండ్ చిరంజీవి గారి డాడీ సినిమాలో స్టంట్ కోఆర్డినేటర్గా కూడా పనిచేశారు. అలాగే తమ్ముడు ఖుషి, బద్రి, గుడుంబ శంకర్ ఈ మూవీస్లో యాక్షన్ సీక్వెన్స్ అన్నీ ఆయనే కంపోజ్ చేసుకున్నారు. సినిమాలో టాలెంట్ని పక్కన పెట్టేస్తే యాజ్ ఎ హ్యూమన్ పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప వ్యక్తి. సమాజ సేవ చేయడంలో ఆయన ఎప్పుడు ముందుంటారు. అండ్ ఎంతో మందికి సాయం కూడా చేశారు. అండ్ అలాగే ఎన్నో డొనేషన్స్ కూడా ఇచ్చారు, కానీ ఏవి కూడా ఆయన బయటపెట్టరు. అఫ్కోర్స్ చాలా మంది హీరోస్ సాయం చేసి బయటకు చెప్పుకోరు, కానీ పవన్ కళ్యాణ్ గారు చేసిన డొనేషన్స్ చాలా తక్కువ మంది మాత్రం చేస్తారు. ఆయన పాలిటిక్స్ లోకి రాకముందే సొసైటీలో జరిగే వాటి మీద తనదైన స్టైల్లో ఫైట్ చేస్తూ ఉండేవారు. ఒకసారి పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత ఆయన క్రేజ్ డబుల్ అయిందని చెప్పి కొంతమంది, లేదు తగ్గిపోయిందని చెప్పి ఇంకొంతమంది అంటూ ఉంటారు. పాలిటిక్స్ అండ్ ఆయన పర్సనల్ లైఫ్ పక్కన పెడితే ఒక యాక్టర్ గా, ఒక హ్యూమన్ గా పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికీ అతని ఫ్యాన్స్ కి ఒక డెమిగాడ్. కొంతమంది యాక్టర్స్ ని స్క్రీన్ మీద చూస్తే ఆనందంతో బాడీ పొలిపేస్తుంది, కానీ పవన్ కళ్యాణ్ చూస్తే బాడీలో కరెంట్ పాస్ అవుతుంది. ఇది కాస్త ఎగ్జాజరేషన్ అనిపిస్తుందేమో, కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి నేను అన్నమాట ఎగ్జాక్ట్ గా అర్థమవుతుంది. దిక్కుల పిక్కటిల్లలాగా పవర్ స్టార్, పవర్ స్టార్, పవర్ స్టార్ అనేసి పవన్ కళ్యాణ్ అభిమాని గుండెకున్నంత పవర్ ఉందిరా లోహాట అని చెప్పావ్. థాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హావ్ ఎ గుడ్ డే.